మోహన్ చంద్ర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక విశిష్టమైన వ్యక్తి విచ్చేశారు. ఆయన ఎవరో కారు, ఆయన మానవ హక్కుల అంతర్జాతీయ మానవ హక్కుల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. చాలా మంచి కురువృత్తులు వారు. వారు ఈ వయసులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతినిత్యం బిజీగా ఉంటూ మనకు కనిపిస్తుంటారు. అసలు ఈ వయసులో కూడా ఇంత కార్యక్రమాలు చేస్తూ చలాకీగా ఉన్నారంటే ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము. నమస్కారం సార్ పద్మారావు గారు. పద్మారావు గారు మానవ హక్కుల అంతర్జాతీయ మానవ హక్కుల కార్యదర్శిగా ఉన్నారు కదా, మరి ఆ కార్యదర్శిగా మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? నేను ఇంటర్నేషనల్ మానవ హక్కుల కార్యక్రమం ముందు చాలా వరకు ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది పెన్షన్స్ రాక డిపార్ట్మెంట్లలో కష్టపడేటటువంటి వారికి కూడా నేను చాలా వరకు సహాయం చేసి వారి పెన్షన్ సరిగా వచ్చేటట్టుగా చూస్తున్నాను. మరి ఇంకెక్కడ అన్యాయములు ఎక్కడైనా జరిగినట్టయితే అటువంటి అన్యాయాలను కూడా అన్యాయం జరిగినటువంటి ఎట్లు జరిగింది ఆ విధులను అవన్నీ తెలుసుకున్న తర్వాత వారికి న్యాయం జరిగేటట్టుగా ఆ చట్టం ద్వారా నేను చూస్తున్నాను. ఇప్పుడు అంటే ఇప్పుడు అన్యాయం జరిగిందని మీ వద్దకు ఫిర్యాదు చేస్తారా? వాళ్ళు ఏ విధంగా ఫిర్యాదు చేయాలంటారు? మీకు ఫిర్యాదు చేస్తారంటే ఇప్పుడు కొంతమంది ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, కష్టముల బాధలలో ఉంటారు, వాళ్ళకి పెన్షన్ వస్తలేదు, ఏది వస్తలేదు, ఇట్లా ఉన్నది. మా డిపార్ట్మెంట్ నన్ను ఎక్కడ కూడా నన్ను నాకు అనుసరించలేరు అని చెప్పినప్పుడు ఆ డిపార్ట్మెంట్ వారిని కనుక్కున్న తర్వాత వారి పట్ల ఒక అప్లికేషన్స్ రాసి వారి కార్యక్రమాలన్నీ ముందుకు పంపిస్తుంది. ఇప్పటివరకు దాదాపుగా ఎంతమందికి న్యాయం చేకూర్చగలిగారండి మీరు? ఇట్లా 4-5 మందికి న్యాయం చేసిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇద్దరిని, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇద్దరిని. ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ మీరు ఈ కార్యదర్శిగా? ఎప్పటి నుంచి ఉన్నారు? ఈ కార్యదర్శిగా ఒక 6-7 ఇయర్స్ నుంచి ఉన్నారు. 6-7 ఇయర్స్ నుంచి మరి ఒక 4-5 చేస్తున్నారు. మరి మిగతా మరి ఇంకా ఇంతవరకు మీకు ఎవరు? మిగతా వాళ్ళకు వేరే వేరే పనులు ఉంటాయి, అవి వేరే వేరే కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పుడు అంతర్జాతీయ మానవ హక్కుల కార్యదర్శి కాకుండా మీరు ఇంకా వేరే సంఘాలకు కూడా అధ్యక్షులు ఉన్నారు, శాంతి సంఘాన్ని కావచ్చు. ఆ శాంతి సంఘం అధ్యక్షులుగా మీరు నిర్వహించే కార్యక్రమాలు ఏంటంటారు? శాంతి సంఘం లోపల చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమం లోపల చాలా వరకు పోలీస్ వారికి మేము హెల్ప్ చేస్తుంటాం. ఎందుకంటే పోలీస్ వారికి మాకు దగ్గర సంబంధం, ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఆ ఫ్రెండ్షిప్ ద్వారా మేము ఏం చేస్తామంటే అనేక మందికి భయం అనేటటువంటిది తీసేసి నిర్భయంగా ఉంచే పోలీసులు అంటే చాలా మందికి భయం ఉంటుంది. భయాన్ని పూరించి స్నేహితులుగా, స్నేహభావకంగా ఫ్రెండ్లీ పోలీస్ అనేది మీరు హైదరాబాద్ కాలనీ నిర్వహిస్తున్నారు. వారికి స్నేహభావకంతో వారికి స్నేహ సంబంధంగా జరిగేటటువంటి పద్ధతులను వారికి చూపిస్తుంటారు. అంటే ప్రతి వారం వారము అలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు మీరు ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమాలు? ఇప్పుడు కొన్నిసార్లు కర్ఫ్యూ జరుగుతుంది. అటువంటి కర్ఫ్యూ పీరియడ్ లోపల అనేక మందికి కష్టాలు ఉంటాయి. వెజిటేబుల్స్ తెచ్చుకొని పరిస్థితులలో ఉంటారు, బయటికి వెళ్ళడానికి కష్టం ఉంటుంది. కొంతమంది హెల్త్ సరిగా లేక బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా అటువంటి వారి కొరకు కూడా మేము చాలా వరకు సహాయం చేస్తాం. మరి ఇంకా కొన్ని చిన్న చిన్న పోట్లాటలు జరిగినప్పుడు కూడా అటువంటి వాటిని మేము చూసి వారు ఎవరిది తప్పు అనేటటువంటి దాన్ని చూసి వారికి న్యాయం తీర్చి మరి వారికి సరిచేసి వారికి హ్యాపీగా ఉండేటట్టుగా చేస్తుంటాం. అంతేకాకుండా మీరు కాలనీ, హైదరాబాద్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా అధ్యక్షులుగా ఉన్నారు కదా, ఆ కాలనీకి సంబంధించిన సమస్యలు ఏమైనా నెరవేర్చారా? ఓ కాలనీకి సంబంధించినవి నేను 32 ఇయర్స్ నుంచి కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి చాలా వరకు పరిస్థితులు బాగులేకున్నాయి. ఆ కాలనీ లోపల ఉన్నటువంటి పరిస్థితులు, కాలనీ లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఏమేమి ఏర్పడ్డాయంటే అక్కడ హై టెన్షన్ పోల్స్ ఏం చేసిండ్రంటే గవర్నమెంట్ వారు ఇంటి ఆవరణం లోపలికి తీసుకొచ్చి పెట్టిండ్రు. అటువంటి దాని కొరకు ప్రయత్నాలు చేసి, గవర్నమెంట్ ద్వారా ప్రయత్నాలు చేసి దాని బడ్జెట్ను, సరి అయినటువంటి బడ్జెట్ను తీసుకొచ్చి దాన్ని అవుట్ సైడ్కి వచ్చి
అని అటువంటి డేంజర్స్ ఉండేటటువంటి ఇంట్లో ఇంటికి ఇంటిపైన కూడా కరెంటు ప్రవశించేటటువంటిది ప్రసరించేటటువంటిది అటువంటి కరెంటును మరి మేము బాధ నుండి ప్రతి ఒక్క ఇంటిని అబ్జర్వేషన్ చేసి వారి ఇంటి నుండి అటువంటి వాటిని తప్పించి వారికి న్యాయం సరిపూర్చున్నాం. అంటే రాజకీయ నాయకులు చేయలేని పని మీ సంఘం ద్వారా నిర్వహిస్తున్నారు? రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వారి సపోర్ట్ కూడా తీసుకుంటారా? మీరు ఇండివిజువల్గా చేస్తుంటారా? కొంత సపోర్ట్ వాళ్ళతోటి కూడా తీసుకుంటాం. ఎందుకొరకంటే అవసరం పడుతుంది. మున్సిపాలిటీ ఉంటుంది, మున్సిపల్ లోపల డ్రైనేజీలు ఉంటాయి, డ్రైనేజీ లీక్ అవుతుంటాయి. మరి కొన్ని డ్రైనేజీ లీక్ అయిన తర్వాత ఆ డ్రైనేజ్ తోటి ఫ్లో అయ్యి ఇంటిలోనికి వాటర్ వెళ్తుంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల లోపల మరి మేము డ్రైనేజ్ వాళ్ళకు వాటర్ వర్క్ వాళ్ళకు మేము అప్రోచ్ అయ్యి వారి ద్వారా కూడా అనేకమైనటువంటి సేవను తీసుకుంటాం. సార్, పద్మనాభ గారు మీరు ఈ సేవా కార్యక్రమంతో పాటు వృత్తిరీత్యా కూడా ఒక న్యాయవాదిగా ఉన్నారు, మరి ఆ న్యాయవాదిగా మీరు ఏ కేసును డీల్ చేశారు ఇంతవరకు? నేను కేసులు కొన్ని న్యాయమైనటువంటి కేసులే డీల్ చేశాను. ఎందుకొరకంటే నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపల ఉండి విద్యార్థులకు నేను ఏమి నేర్పానంటే సత్యాన్ని పలకాలనేటటువంటిది వారికి నేను నేర్పించాను. ఇంకోటి వచ్చి మనం ఎక్కడ పోయినా కానీ సత్యంతో పలికినట్లయితే సత్యంతో ఉన్నట్లయితే ప్రతిదీ మనకు జయం వస్తుంది అనేటటువంటి విషయాలు వారికి చెప్పడంతో కొన్ని విషయాలను బట్టి నేను ఆ న్యాయవాది వృత్తికి నేను వెళ్ళకుండా నేను నిజమైనటువంటి వర్క్ ఎక్కడ సత్యాలు జరుగుతాయో ఎవరికి మనుషులకు న్యాయం జరుగుతుందో అటువంటి వాటి కొరకు నేను పాటు పడుకుంటూ తిరుగుతున్నాను. పద్మారావు గారు, మీరు వృత్తిరీత్యా యాక్చువల్గా ఒక రిటైర్డ్ టీచర్గా ఉన్నారు కదా, ఆ టీచర్గా మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు? ఆ టీచర్ అయిన తర్వాత మీరు సంఘానికి ఎలాంటి కార్యక్రమం నిర్వహించారు టీచర్ అసోసియేషన్కి? నేను టీచర్ అసోసియేషన్ లోపల ఉండి మరి టీచర్స్ అంటే టీచర్స్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి టీచర్స్కు మరి ప్రెసిడెంటే కాకుండా మరి స్టేట్ లెవెల్లో హెడ్ క్వార్టర్ సెక్రటరీగా ఉన్నాను, స్టేట్ లెవెల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ విధమైనటువంటి పనులు ఉపాధ్యాయులకు అనేకమైనటువంటి పెన్షన్ విషయంలో కానీ కొన్నిటి విషయం లోపల చాలా వరకు వాళ్ళకు వచ్చేటటువంటి సరి అయినటువంటి జీతాలు రాక వారు వెనుకబడినటువంటి వారు ఉంటారు. వారికి సరైన మార్గాలు రూల్స్ తెలియక వారు అనేకమైనటువంటి బాధలతో ఉంటారు. అటువంటి వారికి నేను వారికి జీవోస్ సెక్రటరేట్ నుండి వారికి ఏ జీవో అవసరం ఉంటుందో అటువంటి జీవోలు కూడా నేను తీసుకొచ్చి వారికి ఇచ్చి వారికి బిల్స్ చేసి వారికి ఎన్నో సహాయాలు చేసిన. మరి ఇంకోటి వచ్చి సెక్టార్ లోపల ఉండేటటువంటిదే కాకుండా మరి అనేకమైనటువంటి విద్యార్థులకు కూడా నేను న్యాయం సమకూర్చినాను. ఒకటేంటిదంటే విద్యార్థులకు ఒక కేవలం విద్యార్థులకే కాకుండా అనేక మందికి మ్యాథ్స్ ఒలంప్యాడ్ ఇది కండక్ట్ మా సిటీ లోపల జరిగేది. అది పెద్దవాళ్ళ ద్వారా కొన్ని లెక్కల లోపల ఉన్నటువంటి మార్గాలు కొన్ని తెలుసుకొని వారు కూడా న్యూ మ్యాథ్స్ అనేటటువంటిది కూడా ఏర్పాటు చేసినారు. మరి ఆ మ్యాథ్స్ను ఏ విధంగా జ్ఞానం కలిగినటువంటి చురుకుదనం కలిగినటువంటి విద్యార్థులకు అది ఏ విధంగా చెప్పాలి అనేటటువంటి దానికి మరి ఆ పరీక్ష తీసుకున్నట్లయితే ఆ పరీక్ష నెగ్గినట్లయితే అటువంటి విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ మరి అనేకమైనటువంటి ఆఫీసర్స్కు పోస్టుల కొరకు వెళ్తారు. కాబట్టి అటువంటి చురుకుదనం కలిగేటటువంటి టెస్టులు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ లోపల జరిగేటటువంటి టెస్టులు కండక్ట్ చేసుకుంటూ నేను త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా తిరిగి నేను ఆ మ్యాథ్స్ ఒలింపియాడ్ను నేను నా సర్వీస్ లోపల అన్ని ఏరియా లోపల తిరిగి చూసి చేశాను. పద్మనాభ గారు, మీరు పదవీ విరమణ పొంది ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇప్పటివరకు? ఎన్ని సంవత్సరాలు అయింది పదవీ విరమణ పొంది, రిటైర్మెంట్ అయ్యి? నేను రిటైర్డ్ అయ్యి 20 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల నుండి ఇలాంటి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఇటువంటి కార్యక్రమము యథావిధిగా ఉపాధ్యాయుని వృత్తి లోపల ఏ విధంగా చేసినామో అదే విధంగా ఇందులో కూడా
నేను ఉపాధ్యాయ వృత్తి లోపల ఉన్నట్టుగానే నేను నెరవేర్చుకుంటూ మరి మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎందు కూడా చాలా వరకు పనిచేసినాను. అవి ఇప్పుడు మ్యాథ్స్ ఒలింపియాడ్ది కండక్ట్ చేసేటటువంటి వారు కూడా ఆయన చనిపోవడంతో అది ప్రోగ్రాము ఈనాడు నడవడం లేదు. అప్పుడు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా జరిగేది. మరి అటువంటిది ఇది యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ చిల్డ్రన్స్ కొరకు ప్రోగ్రామ్స్ జరిగేది. ఆ ప్రోగ్రామ్ లోపల కూడా పిల్లలకు ఇంటర్నేషనల్ లోపల ఉండేటటువంటి దేశాల యొక్క ప్రతి దేశం యొక్క పరిస్థితులను పిల్లలతో మేము వారితో క్వశ్చన్స్ చేసి వారితో నేర్పించి వారికి డైలాగ్స్ ఎక్కడ ఏ దేశస్తులు ఎట్లు మాట్లాడతారు, ఏ దేశస్తులు ఎట్లు ఉంటుంది, అవన్నీ కూడా ఆ బాలులకు బాలబాలికలకు మేము నేర్పి ఆ పరీక్షలను కూడా మేము చేసుకునే. పద్మారావు గారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా మీరు చేసి ఉంటారు, దాదాపు ఎంతమంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశారు ఇంతమంది? నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ లోపల మన చేసిన గవర్నమెంట్ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు డిప్యూటీ కమిషనర్ గారు కూడా నన్ను తీసుకొచ్చి అక్కడ అమీర్పేటలో పాట అక్కడ ఒకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ది ఒక ఆఫీస్ ఉన్నది, ఆ ఆఫీస్కు ఏర్పాటు చేసినట్టు ఆ ఆఫీస్కు కొంతమంది లాయర్స్ ద్వారా అక్కడ ఉండి చాలామంది ఫ్యామిలీస్లో జరిగేటటువంటి భార్యాభర్తలకు ఉన్నటువంటి తగాదాలు వచ్చి వారు విడిపోవడం జరిగినటువంటి వారికి అటువంటి వారిని మేము శాంతిభావంతో తీసుకొచ్చి వారిని ఒకరినొకరిని కల్పించి వారిలో జరిగేటటువంటి లోటులు ఏమి, మరి వారు ఎందువలన విడిపోయినరు, వారి భావాలన్నింటినీ కూడా సరి అయినటువంటి విషయాలను తెలుసుకున్న తర్వాత వారు అటువంటి వాటి నుండి తొలగించి వారిద్దరికీ జత కలపడానికి కొరకు ప్రయత్నం చేసి ఎంతోమంది ఫ్యామిలీస్ను మేము సరిగా వారికి పంపించాం. అంతేకాకుండా ఉమెన్స్ సొసైటీ ద్వారా కూడా మీరు కార్యక్రమం నిర్వహించారు కదా, ఉమెన్స్ సొసైటీ ద్వారా ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు? ఉమెన్స్ సొసైటీ ద్వారా కూడా నేను మా సైదాబాద్ కాలనీ లోపల ఒక ఉమెన్స్ సొసైటీ ద్వారా అక్కడ కూడా నేను చీఫ్ అడ్వైజర్గా ఉన్నాను. అక్కడ చీఫ్ అడ్వైజర్గా ఉండి అనేక కార్యక్రమములు ఆ లేడీస్ ద్వారా ఉమెన్స్ ద్వారా నేను ఆ కార్యక్రమాలను ప్రతి వారికి అవసరతలను బట్టి మరి ప్రతి వారు ఏ విధమైనటువంటి వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోవాలి ఎటువంటివి అనేటివి పని చేసేటప్పుడు కూడా వారికి కావలసినటువంటి వసతులు ఎట్లా జరగాలి ఇవన్నిటిని కూడా పరిశీలించి వారికి కావలసిన వసతులను చూపించి వారికి అటువంటి కార్యక్రమాలను చెప్పి మరి వారికి నేను సరి చేశాను. ఓకే, డాక్టర్ పద్మారావు గారు మీరు డాక్టర్గా మీరు పట్టా తీసుకున్నారు కదా, ఏ రంగంలో మీరు డాక్టరేట్? నేను ఎడ్యుకేషన్ సంబంధంగా తీసుకున్నాను. మరి ఇంకోటి వచ్చి ఈ మత కార్యక్రమముల యందు కూడా దాని యందు కూడా నేను తీసుకున్నాను. క్రిస్టియన్స్ అసోసియేషన్ కూడా యాక్టివ్ మెంబర్ కదా, యాక్టివ్గా కార్యక్రమం చేస్తున్నారు క్రిస్టియన్స్లో, దాని గురించి కొంచెం తెలియజేయండి మా ప్రేక్షకులకి. క్రిస్టియన్స్ దాంట్లో యాక్టివ్ మెంబర్గా ఉండి ఆధ్యాత్మికముగా మరి జీసస్ క్రైస్టు ఎంత ఎంతమందికి రక్షణ అనేటిది కల్పించాడు, ఆయన ద్వారా ఎంతమంది అనేక మందికి మార్గం చూపించాడో ఆ నీతి మార్గాలను సత్యాలను ఇవన్నిటిని కూడా నేను బైబిల్ ద్వారా నేను ఇతరులకు కూడా అందరికీ నేను చెప్పాను. అంటే మీ ప్రార్థన ద్వారా ఎంతోమందికి ఆరోగ్యాలు కూడా బాగుపడ్డాయని చెప్పి విన్నాను, మీరు ఇంతవరకు ఎలాంటి ప్రార్థన చేశారు, మీరు ఎంతమందికి చేశారు? మేము ప్రార్థన చేస్తే పట్టుదలతోటి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేసినట్లయితే మరి 33:3 వచనము ఉంటుంది ఒకటి, ఆ వచన ప్రకారము ఆ ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి అటువంటి గట్టి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనతోటి అనేక కార్యక్రమాలను మేము జ్వరం వచ్చిన వారికి జ్వరం పోగొట్టడం మరి జ్వరం ఉన్న కొన్ని గాయాలయ్యి తగిలినటువంటి వాళ్లకు ఆ గాయాలు పోవడానికి కొరకు మరి ఆ విధంగా కొన్ని గ్రంథాల లోపల ఉన్నటువంటి యోగు గాయాలతోటి బాధపడుతుంటాడు, ఆయన బాధపడ్డప్పుడు ఆయన ఏ విధంగా చెప్తాడు అటువంటి వాటిని మేము చూసి దాని ప్రకారంగా ప్రార్థనలు చేసి
మేము దేవుడు అడిగేదానికి ప్రతిదానికి ఆయన వాగ్దానం ఇస్తాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి అటువంటి వాటిని కూడా మేము చేసి వారికి ప్రార్థన ద్వారా అనేక కార్యక్రమాల ద్వారా ఎందుకు కూడా వారికి సహాయపడతాం. కాబట్టి వాళ్ళు ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు నొప్పులు ఉన్నా కానీ బాధలు ఉన్నా కానీ కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాతోటి ప్రార్థన చేసుకుంటారు. ఆ ప్రార్థన ద్వారా వాళ్ళే చెప్తుంటారు ఏంటంటే మాకు దేవుని ద్వారా ప్రార్థన ద్వారా మాకు తగ్గిపోయింది. పద్మారావు గారు, ఇటీవల మీరు ఒక సంఘటన కూడా తెలియజేశారు, మీ స్వయంగా జరిగిన మీకు జరిగిన సంఘటన, ఒక ఉంగరం పోయిందని చెప్పారు మీరు, ఆ ఉంగరం మళ్ళీ మీకు దొరికిందని చెప్పారు, అసలు ఏ విధంగా సాధ్యమైందంటారు? ఈ ఉంగరం విషయం లోపల నేను నిజాయితీగా నిజంగా ఇది సత్యం అనేటటువంటి భావంతో నేను చెప్తున్నాను. ఏమనగా, నాకు 3 ఉంగరాలు ఉన్నాయి. ఒక ఉంగరము మా మిస్సెస్ది, మా మిస్సెస్ చనిపోయింది కాబట్టి ఆ ఉంగరము మా మిస్సెస్కు నేను ఎప్పుడు పెట్టినంటే ఎంగేజ్మెంట్ అప్పుడు ఆమెకు పెట్టిన నేను. ఆ ఉంగరం పోవడంతో నాకు చాలా బాధ కలిగింది. ఆ బాధతోటి నేను దేవుణ్ణి ప్రార్థించాను. ఎందుకంటే ప్రతి వారి సంగతి దేవునికి తెలుసు, మరి దేవునికి తెలియనటువంటి విషయాలు ఏవి లేవు. మరి ఆ దేవుడు ఏం ప్రతిదీ కూడా భూమిలో ఉండని లేకుంటే నీటిలో ఉండని ఎక్కడ ఉండని ఆ ఉంగరము ఆయనకు తెలుసు. కాబట్టి ఆ దేవునికి మొరపెట్టాను. మొరపెట్టిన తర్వాత ఆ దేవునికి మొరపెట్టినప్పుడు మరి నాకు మొర వింటడా వినడా అనేటటువంటిది నేను అడిగినప్పుడు ఒకటి బైబిల్ లోపల చదివిన ఏంటంటే, యోనా అనేటటువంటి అతడు దేవుడు ఒక స్థలానికి పొమ్మంటే ఈయన ఒక స్థలానికి పోతాడు, ఒక స్థలానికి పొమ్మన్నప్పుడు ఇంకో స్థలానికి పోయినప్పుడు దేవుడు ఆయనకు శిక్ష ఇస్తాడు. ఏం శిక్షిస్తాడు? ఆయన అక్కడ ఆ ఊరికి వెళ్ళేటప్పుడు పడవ ఎక్కి పోవాల్సి వస్తుంది. ఆ పడవ లోపల ఈయన కూర్చున్నప్పుడే ఆ పడవ పోవడం లేదు, నడవడం లేదు. అతను ఏం చేసినారంటే అంత పబ్లిక్ అంతా కలిసి ఎవరు దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించుకోండి అని చెప్పినప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు, అయ్యా నా వలన తప్పు జరిగింది, దేవుడు ఒకటి చెప్తే నేను ఒకదికి పోయినా కాబట్టి నాదే తప్ప అని చెప్పినప్పుడు అందరు కలిసి ఆయనను తీసి ఎక్కడేశారంటే నీటిలో పడేశారు. ఆ నీటిలో పడేసినప్పుడు ఆ సముద్రం లోపల ఒక చేప వచ్చి అతన్ని మింగేసింది. మింగినప్పుడు చేప గర్భం లోపల ఉండి అప్పుడు ఆయన దేవుణ్ణి ఏం చేశాడంటే ప్రార్థించాడు. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన మొర విన్నాడు. ఆయన మొర విని మళ్ళా దేవుడు ఆ ఫిష్ ద్వారా తీసుకుపోయి చేప సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి అక్కడ తీసుకొస్తే ఆయనకు రక్షణ అనేది అప్పుడు తన తప్పు తాను గ్రహించుకొని పక్షాతాపడ్డాడు. అయితే అటువంటి వాడు కడుపులో ఉన్న గర్భ పిషి చేప గర్భంలో ఉండినటువంటి వాణి మొర విన్నప్పుడు మరి నా మొర ఎందుకు నువ్వు దేవా అని చెప్పేసి నేను ప్రార్థించిన. అయితే ఆ ఉంగరం నాకు తెచ్చి నా దోషిలోదన్నా పడవేయమని చెప్పాను. అది ఇంటి దగ్గర పోయింది తెలియదు, బయట పోయింది తెలియదు. ప్రార్థన ఇక్కడ చేశారు, ఇంటి దగ్గర, ఇంటి దగ్గర చేసి నేను దోషులు పెట్టి దేవా నాకు ఈ దోషిట్లో నేను ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాను అదే ఈ దోషిట్లో వేసేయి. నీకు సమస్తం నీకు తెలుసు, ఎందుకంటే మట్టిలో ఉన్నా తెలుసు, నీటిలో ఉన్నా తెలుసు, అది ఎక్కడ ఉన్నా నీకు తెలుసు. ఒకవేళ ఏ మనిషి ద్వారానన్నా దొరికినట్లయితే ఆయనను ఆ మనిషికి భయభీతి కలిగించి అది వచ్చేటట్టు కూడా చేసేస్తే నీకు తెలుసు తండ్రి, ఆ ఉంగరం తెచ్చేయంటే. అప్పుడు దేవుడు ఏం చేసిండంటే నేను ఒక్కటే కోరిక కోరిన, వస్తే దోషిల్లనని లేకుంటే ఈ 2 అడుగుల ముంగర నా ముంగలనే తీసుకొచ్చి నాకెయ్యి అని చెప్పేసి నేను ప్రార్థించిన. ప్రార్థించినప్పుడు దేవుడు నాకు అది దుఃఖంతో ఏడుస్తూ ప్రార్థించాను. ఆ దుఃఖంతో ప్రార్థించినప్పుడు అది ఏం జరిగిందంటే ఆ దేవుడు ఆ ఉంగరాన్ని ఆ 2 అడుగులు నా ముంగటనే తీసుకొచ్చి వేసిండు. కాబట్టి జరిగింది, అది నిజమైనటువంటి కార్యక్రమం జరిగింది. కాబట్టి నిజమైనటువంటి దేవుడు అనేటటువంటిది అప్పుడు నేను బాగుగా తెలుసుకున్నాను. పద్మనాభ గారు, మీరు పుస్తకాలు కూడా ఏమైనా రచించారా? రచించాను. ఇది ఒక పుస్తకం, ఇది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి బుక్. ఈ బుక్ కూడా రచించాను. ఆధ్యాత్మిక జీవితానికి
సహయోధుడు విశ్వముడు. ఈ పుస్తకాన్ని ఎప్పుడు రాసించారు సార్ మీరు? మా భార్య చనిపోయిన తర్వాత ఈ బుక్ రాసించాను. అంతకు పూర్వము నేను అనేకమైనటువంటి ఆర్టికల్స్ కూడా రాశాను. ఎందుకొరకంటే నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపల పని చేశాను కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు మరి అనేకమైనటువంటి విద్యార్థులకు బాలబాలికలకు విద్యను ఎట్లు నేర్పవాలను మరి వాళ్లకు విద్యావంతులుగా చేయాలనేటటువంటిది మరి వాళ్లకు బాలబాలికలకు ఉన్నటువంటి బాలికలకు స్త్రీలకు ఉండేటటువంటి హక్కులను గురించి కూడా అనేక విషయాలను తెలియపరిచాను. 1976 యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ వీరి యొక్క మెక్సికో అనేటటువంటి స్థలంలో అక్కడ పెద్ద సమావేశం జరిగింది. ఆ సమావేశం లోపల వీరి హక్కులు స్త్రీలకు పురుషులతో సమానమైనటువంటి బాధ్యతలు హక్కులు అక్కడ డిక్లేర్ చేశారు. కాబట్టి అటువంటి హక్కులు యునైటెడ్ నేషన్ ద్వారా జరిగినటువంటి హక్కులను కూడా నేను స్త్రీలకు తెలియపరిచి వారి యొక్క భయభీతి అనేటటువంటిది దూరం చేసి కొన్ని స్థలంలో యందు ఇంతకుముందు పూర్వము ఏ విధంగా ఉండేటటువంటిది అంటే స్త్రీలకు మరి ఒక చిన్న ఏజ్ లోపలనే ఉన్నటువంటి 16 సంవత్సరముల బాలికలకు దేవత అనేటటువంటి దేవతకు విడిసేటటువంటి వారు అటువంటి పద్ధతుల ద్వారా మరి స్త్రీలకు అనేకమైనటువంటి నష్టములు జరిగేటటువంటివి. ఇటువంటి నష్టాలు జరగకుండా దాని కొరకు నేను అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి అటువంటివి జరగకుండా మరి అటువంటివి జరిగినట్లయితే స్త్రీకి ఉండేటటువంటి గౌరవము ఆ స్త్రీకి ఉండేటటువంటి లక్షణాలు ఈ స్త్రీ అందరికంటే కూడా మంచి ప్రేమభావకం కలిగినటువంటిది. కాబట్టి మరి స్త్రీకి చాలా వరకు స్త్రీ యొక్క లక్షణాలను బట్టి స్త్రీలకు అటువంటి అన్యాయం జరగకుండా సతీసాగ్రహము అంటే కూడా అప్పుడు చిన్నప్పుడు బాలబాలికలకు బాల్య వివాహం చేసేటటువంటి వారు. ఆ బాల్య వివాహంలో నేను ఒక టీచర్గా పనిచేసినప్పుడు ఒక చిన్న అబ్బాయి వచ్చిండు. ఆ చిన్న అబ్బాయి వచ్చి ఆ భార్యది ఉంగరం తీసుకొచ్చిండు, కమ్మలు తీసుకొచ్చిండు భార్య. తీసుకొచ్చి సార్ సార్ అని అందరు పిల్లలు తీసుకొచ్చిండు. ఎవరిలా ఇవి ఎక్కడికి వెళ్ళి తెచ్చిండ్రు అని అంటే అవి దాన్ని చెప్పడంతో ఏం చెప్పాడంటే ఇవి సార్ ఆ అబ్బాయి యొక్క భార్యది సార్, అవి తీసుకొచ్చిండు సార్ అట్లా అంటే ఎందుకు తెచ్చినావు అట్ట తెచ్చినావు అని చెప్పేసి అవి చెప్పించి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి అవి ఇచ్చిన బాల్య వివాహం లోపల వాళ్ళకు చేసినటువంటి వారికి ఏమి తెలియదు. అప్పుడు చిన్నతనంలోనే వయసు ఏ బాల్య బంధునే ఏం చేసేవారంటే తొట్టెలకు బాసింగాలు కట్టి బాల్య వివాహం చేసేటటువంటి ఈ పద్ధతులు మంచివి కావని వాటిని కూడా నిర్మూలన చేసుకోవాలి అనేటటువంటి. ఇప్పుడు మా తల్లిదండ్రులు అంటే అన్ఎడ్యుకేటెడ్గానే ఉన్నవారు కాబట్టి మరి వారు ఎడ్యుకేషన్ లేనప్పటికీ కూడా నాకు మంచి ఎడ్యుకేషన్ కొరకు మరి పట్టణం లోపల చదివించారు కాబట్టి మరి మా తల్లిదండ్రులు వ్యవసాయ వృత్తి లోపల పనిచేసేటటువంటి వారు. మీరు ఇక్కడ ఏ పాఠశాలలో పనిచేశారు టీచర్గా? ఫస్ట్ నేను ఫస్ట్ పాఠశాలలో ఎక్కడ చేశానంటే ఫస్ట్ నేను చేసింది పల్లెటూరులో ఫస్ట్ చేసిన మహబూబ్నగర్ డిస్టిక్ లోపల, మళ్ళీ పరిగి తాలూకా లోపల చేసిన, మళ్ళీ అక్కడి నుండి మొత్తం అక్కడ రిజిగ్నేషన్ చేసుకొని మరి సిటీకి వచ్చిన. సిటీకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా స్కూలు రెజిమెంటల్ బజార్ స్కూల్లో పనిచేసిన. రెజిమెంటల్ బజార్ స్కూల్లో పనిచేసిన తర్వాత మళ్ళీ తర్వాత హనుమాన్ టేకడి హై స్కూల్కి వచ్చిన. మరి అదే హనుమాన్ టేకడి నుంచి మళ్ళీ కాచిగూడ జూనియర్ కాలేజీకి వచ్చిన. కాచిగూడ జూనియర్ కాలేజీ నుంచి మళ్ళీ ఆలియా స్కూల్కు మళ్ళీ తిరిగి వచ్చిన. అక్కడి నుండి మళ్ళీ ఘోషమాల హై స్కూల్కి వచ్చిన. ఈ విధంగా నాది సర్వీస్ 32 సంవత్సరాలు సర్వీస్ చేసిన. హైదరాబాద్ స్కూల్ కూడా పనిచేసిన, సైదాబాద్ లోపల కూడా సైదాబాద్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా పనిచేసినాను. చాలామంది విద్యార్థులకు అక్కడ కూడా లెక్కలు మరి మొదలైనటువంటివి చెప్పి వారికి కూడా జ్ఞానం ఇచ్చి
జ్ఞానోదయం చేశాను. ఇంకొకటి ఏంటిదంటే ఈ విద్యా విధానం చెప్పేటటువంటి పద్ధతి లోపల కూడా నూతనమైనటువంటి పద్ధతులను కూడా నేను ప్రవేశపెట్టాను. ఆ నూతనమైనటువంటి ప్రవేశపెట్టేటప్పుడు హిస్టరీ ఉంది, చరిత్ర ఉంటుంది, ఒక దేశాన్ని గురించి చరిత్ర చెప్పాల్సినటువంటిది ఉంటుంది. ఆ దేశ చరిత్ర తెలుసుకోవాలంటే దాన్ని గురించి విశదీకరించాలంటే మనము ఆ దేశం లోపల ఉండేటటువంటి ఫొటోస్ ద్వారా మరి అటువంటి వాటిని చూపించాలి. చూపించాలి అన్నప్పుడు మనకు ఎక్కడ దొరుకుతాయి అనేటటువంటి దాని కొరకు నేను మన ఎంబసీ రాయబారి ఉంటాడు, ప్రతి దేశం రాయబారి ఢిల్లీ లోపల ఉంటాడు కాబట్టి ఆ ఎంబసీకి ఉత్తరం రాసి మా బాలుల యొక్క ఈ యొక్క మీ దేశాన్ని గురించి తెలుసుకొని విశదీకరించవలసి ఉన్నది కాబట్టి మీ దేశం యొక్క పటాలు మాకు నేర్పితే పంపినట్లయితే బాగుంటుందని చెప్పేసి నేను లెటర్ రాసినట్లయితే ఆ లెటర్ ద్వారా ప్రతి దేశం నుంచి ఏ కంట్రీని గురించి చెప్తానో ఆ కంట్రీ యొక్క పటాలు వచ్చేటటువంటివి, ఆ పటాలను పిల్లలకు చూపించి చాలా సంతోషంతో ఆనందంతో ఆ పటముల ద్వారా వాళ్ళు ఈజీగా నేర్చుకునేటటువంటి వారు. ఏ దేశాలు పాటించాలండి మీరు దేశాలు? ఇప్పుడు స్విట్జర్లాండ్ ఉంది, స్విట్జర్లాండ్ అంటే స్విట్జర్లాండ్ వాచ్లను గురించి, జర్మనీ ఉన్నది, జర్మనీ లోపల కూడా ఎటువంటి వస్తువులు తయారవుతాయి ఎటువంటివి అనేది ఇటువంటి వాటిని గురించి చెప్పేటటువంటివన్నీ. అయితే మీ ప్రతిభను గుర్తించి మీ సేవకులను గుర్తించి మీరు అందుకున్న అవార్డులు ఏమేమి ఉన్నాయి? ఇగో ఇటువంటి విద్యా విధానం లోపల నూతనంగా చెప్పినందుకు నాకు మరి గవర్నమెంట్ పాఠశాల లోపల దొరికేది మహాగండం, మాకు నా అవార్డు కూడా దొరికింది. ఎటువంటి అవార్డు అంటే టీచర్స్కు బెస్ట్ టీచర్ అవార్డు, స్టేట్ అవార్డు వచ్చింది. మరి తర్వాత మరి ఢిల్లీకి పంపిస్తామంటే నేను సర్వీస్ దగ్గర ఉంది నాకు సరిపోయే సార్ నాకు ఇంత నేషనల్ అవార్డు రావడానికి మీకు సర్వీస్ అంటే రిటైర్మెంట్ అయిపోయారు అంటే మా యొక్క అవార్డు కొరకు మేము చెప్పేటటువంటి 10th క్లాసును కానీ పరి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ చెప్పేటప్పుడు పద్మరావు గారు మరి మీ యొక్క విశేషం తెలియజేశారు కదా, మీకు జీవిత ఆశయం ఇంకేమైనా ఉందంటారా? ఇక జీవిత ఆశయాలు అన్నీ కూడా తీర్చిన ఈ కాలకి బాగుపడాలని. ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు ఈ జీవితం లోపల ఇంత ఏజ్ అయినప్పటికీ కూడా నేను ఇక్కడ సమాధుల దానికి నేను ఒక ప్రెసిడెంట్ అయినా, ఆ సమాధుల యొక్క సమాధుల గ్రేవ్ యార్డ్కు ప్రెసిడెంట్గా అయ్యి నేను చూసినట్లయితే ఆ సమాధులకు స్థలం లేకుంటుంది. ఆ స్థలం లేనందువలన వారి కొరకు స్థలం కొరకు కూడా నేను ప్రభుత్వం వాడిని ఎంతో రిక్వెస్ట్ చేసి ఆ రిక్వెస్ట్ ద్వారా నేను అడుగుతున్నాను. ఆ రిక్వెస్ట్ ద్వారా ఆ కోరిక కూడా నాది పూర్తిగా అవుతుందని నా ఆశాభావం ఉన్నది. మరి ముఖ్యంగా నేను చూసినట్లయితే మా భార్య గతించినందువలన మరి ఆమె దేవుని దగ్గరికి వెళ్ళినందువలన ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బుక్కులు ఇటువంటివి రచించాను కాబట్టి అవే బుక్స్ను నేను రచించి మరి ఇంకా నేను ముందుకు సాగాలని ఉంది. పద్మనాభ గారు చాలా సంతోషం అండి, మీ యొక్క విలువైన సమయాన్ని ప్రతినిత్యము చాలా బిజీగా ఉండే మీరు మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మా మీ యొక్క జీవిత విషయాన్ని తెలియజేసినందుకు చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి ఇంతవరకు మోహన్ చంద్ర ముచ్చట్లు కార్యక్రమాన్ని, మరో విశేషంతో మరో ఒక వ్యక్తితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.